అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్బొమ్మ నందమూరి తారక రామారావు గారి నాలుగవ జనరేషన్ అంటే నాలుగవ జనరేషన్ మొదటి జనరేషన్ నా రామారావు గారు నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి అన్నయ్య గారితో పనిచేశాను బాలకృష్ణ గారితో పనిచేశాను హరికృష్ణ గారి కొడుకు జానకరామ్ గారు జానకరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మా సినిమా కథానాయకుడు ఆయన్ని పరిచ ఆయన పేరుని పరిచయం చేశాను ఆయన కథానాయకుడు ఇప్పుడు కథానాయిక ఎవరు నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేరా అడ్రస్గా నిలిచాను దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఇంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల కృషి పట్టుదల దీక్ష ఆయన ఇచ్చేయారు ఆ మార్గదర్శనం నడవటం వల్ల నేను నిలిచాను సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు జయసుధ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇప్పుడు వాణిశ్రీ గారు ఎంత అద్భుతమైన నాటి వాణిశ్రీ గారు ఇలా ఎంతో మంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో రెండు వేల పన్నెండులో పదమూడులో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది ఆమె చక్కగా చాలా బ్రా బాగుంది చక్కగా ఐదు అడుగుల ఏడు అంగుళాల దాకా ఉంది చక్కటి శంఖం లాంటి మెడ చక్కటి కళ్ళు కలువ పూలు లాంటి కళ్ళు మంచి ఐబ్రోసు మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేద తీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతోలోంచి రాసుకున్న ఒక కన్య ఉంటుందో అంతటి అందాలు ఆయన్ని ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది అమ్మాయిని చూడగానే అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఎలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మేడ మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం అక్కడ దాకా ఉంటుంది ఒరిజినల్ హెయిర్ అది చక్కటి కలువుపూర్ లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు మంచి లిప్స్ సో ఏమన్నా హైపెక్వి చేస్తారు సరేనండి అంత ఇస్తే కానీ అంటే దానివల్ల అదండి అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్ సరే అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్ నాకు ఇలియానా నా దృష్టిలో పడింది ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది ఇంకొక డైరెక్టర్ చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు మూడు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు పెద్ద డైరెక్టర్ ఆయన కూడా ఆయన మూడు నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకు ఆయనకు నచ్చలేదు ఆ సినిమాలోంచి అమ్మాయిని తీసేశాడు బట్ నా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెంటనే తీసుకున్నాను నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మాయిని సినిమాలో చూపించాను మీ అందరికి కూడా నచ్చింది ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు అది అర్థమవుతుంది కదండి నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను ఓకేనండి సినిమాలు చూసి చెప్పండి ఫోటో రిలీజ్ చేసిన వెళ్ళిన కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ కాకండి కన్క్లూజన్కి రాకండి దయచేసి అర్థమైంది కదండి దానికి సంశుద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నా కృషి నేను కృషి చేస్తాను ఓకే అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళు నొప్పించడం అమ్మాయి దేవుడు వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ ఓకేనండి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సరు మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొంది పొందింది ఆవిడే దేవుడి దయ వల్ల నా దృష్టిలో పడింది కొంచెం డిలే డిలే అయింది ఆ డిలే అవటం అనేది అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ పేరు చెప్పేస్తారా మీరు మీకు తెలుసా అన్న మీకు తెలుసా అన్న మీకు తెలియదు మీకు తెలుసు కానీ మన నువ్వు చెప్పారా చెప్తాను నువ్వు స్టేజ్ మీద నీకు ఏదైనా కార్యక్రమం ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్ అండ్ తెలుగు హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాను ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ నీకు అంతా మంచిగా జరగాలి శుభం జరగాలి ఇక్కడ మహా పండితుడు ఉన్నాడు మీరు కూడా గుడ్ లక్ చెప్పనా గుడ్ లక్ త్రీ టూ వన్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టూ మీరందరూ కౌంట్ డౌన్ చేస్తే నేను పేరు చెప్తాను త్రీ టూ వన్ అయిపోయింది కౌంట్ డౌన్ యాక్చువల్లీ ఓకే అండి హీరోయిన్ పేరు వీణ రావ్ ఓకే యలమంచల్ యుక్త అండి ఈవిడి నా పెద్ద కూతురు తను డిగ్రీ సెకండ్ ఇయర్ మొన్న ఫినిష్ చేసి సమ్మర్ హాలిడేస్కి వచ్చింది అమెరికాలో చదువుతుంది దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది రెండో నాకు రెండో పాప కూడా ఉంది ఆవిడ యలమంచిల్ ఏక్త ఆవిడ రేయి సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది సో నేను నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఏంటి ఆదిత్య దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగి అడిగినావుడు అప్పుడు ఈ అమ్మాయి ఎవరి పుట్టిందంటే వేటగాడు అప్పుడు అంటుంది ఏ మీ ఆయనకు పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే అడిగినవిడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే వాళ్ళ సినిమా పేర్లు చెప్తుంటారు అట్లాగూ దేవదాసుకు పుట్టింది ఈవిడ ఆవిడ రై పుట్టింది అట్టుగా అట్లాగనమాట జోగ్గా టైం అది అమెరికా కూడా పుట్టింది అది అది అయిపోయింది ఇప్పుడు మనం ఓ విషయం ఆల్ గుడ్ లక్ ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే ఇంకా అతిరథ మహారాథులు అందరూ ఉన్నారు వంశీ గారు అయిపోవచ్చింది మీరు కంగారు పడకండి మన మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయ్యిందన్న నాకు క్షమించైడేర్ వంశీ యు ఆర్ స్వీటెస్ట్ యు ఆర్ లైక్ షుగర్ శేఖర ఏమో హార్టెస్ట్ హీజ్ లైక్ కారం మంచి కాంబినేషన్ మీ ఇద్దరు గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది సరే ఓకే ఒక పది నిమిషాలు ఓపి పట్టిండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయిన దయచేసి అయిపోయిందండి ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఇదండి ఆ వీణారావు ఆవిడి హీరోయిన్ సో ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు హీరో వీణారావు గారు హీరోయిన్గా న్యూ టాలెంట్ రోర్సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ కథాస్క్రీంలో దర్శకత్వం నేను నిర్మాత గారు యలమంచులు గీత మాటలు సాయి మాధవ్ బుర్రా గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతి అతిరథ మహారాజులు ఇంకెంతోమంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని కొత్త టాలెంట్ని టెక్నీషియన్ని ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నీ ఇస్తాము దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడనే దాంట్లోంచి ఆ దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ని కూడా తీసుకుంటాం చాలామందిని కొంత కొంతమంది అతిథ అతిరథ మహారథులు కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంటుంది అది